హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీక్ అయితే స్వతం అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్లో మరి నెక్స్ట్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ పదమూడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా అయితే చెప్పుకోవాలి మరి ఈ ఇంట్రెస్టింగ్ ఏమిటి అని చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే చేస్తారని నేనైతే అయితే కోరుకుంటున్నాను మరి ఈ వీడియోకి వంద లైక్స్ తప్పనిసరిగా కావాలి మరి మరీగా కావాలి మరి వీడియోని అందరికి కూడా షేర్ అప్ అయితే చేయండి షేర్ అప్ అయితే చేస్తేనే అందరికి కూడా రీచ్ అయితే అవుద్ది మరి వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అప్ అయితే చేస్తే చాలా చాలా మంచిది అనేది నేనైతే కోరుకుంటూ ఉన్నాను మరి మీరు నాతోటి మీరు మాట్లాడాలనుకుంటే ట్వంటీ నైన్ రూపీస్ ప్యాక్ ట్వంటీ నైన్ రూపీస్ ప్యాక్ తీసుకోకపోతే మరి కాల్ మీ ఫోర్ యాప్ అయితే మీ డౌట్స్ అనేది సమాధానం అనేది ఇవ్వచ్చు మరి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటే మాత్రం ఒకసారి టాపిక్ లోకి అయితే డైరెక్ట్ గా మనం అయితే వెళ్ళిపోతాం మరి మ్యాచ్ నెంబర్ పదమూడు మరి మెల్బోర్న్ స్టార్ ఫాసెస్ సిగ్ని సిక్సెస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో మనం అయితే చూసుకుంటే మరి స్టార్స్ అయితే వెరీ వెరీ బ్యాడ్ గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎనభై రెండు పరుగులకి అలవాటు అయిపోవడం అక్కడైతే సిగ్ని సిక్సెస్ అయితే ఘన విజయం అనేది సొంతం చేసుకోవడం కొంచెం ఎక్కడైతే స్టార్స్కి అయితే అవమానకరంగానే మనం చెప్పుకోవచ్చు అయితే స్టార్స్ అయితే ఇదైతే ప్రతీకార మ్యాచ్ మనం అయితే చెప్పుకోవచ్చు మరి మొత్తం మీద ఆ జట్టు అంతా కూడా హార్డ్ యాటర్స్ తో నిండిపోయి ఉన్నారు మరి సిగ్ని అయితే తన విజయాలకి అయితే బ్రేక్ అయితే మరి హోబర్ట్ హరికెన్స్ అనేది బ్రేక్ అయితే చేసింది అది ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది మరి హెట్ హెడ్ రికార్డ్స్ లో కూడా సిగ్నీ సిక్సెస్ కి ఎక్కువగా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడైతే సిక్సెస్ అనేది చెప్తూ ఉన్నాయి మరి ఏం జరుగుద్ది ఏంటి అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఎక్కడరా మరి మరి చెప్పుకుంటే మాత్రం మెల్బోర్న్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పిచ్ మనం అయితే చెప్పుకోవాలి మరి ఎందుకురా అంటే ఎవరైతే టాస్క్ వేస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ ఎంచుకుంటే చాలా చాలా బెటర్గా నాకు అయితే అనిపిస్తుంది మరి ఎవరైతే బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే వన్ నైంటీ ప్లస్ కానీ చేశారు అంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ ఉంది లేదు కుదరదు అనుకుంటూ వన్ ఎయిటీ కూడా చేస్తే చాలా చాలా కష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఎక్కువగా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు కూడా వస్తుంది వన్ ఫిఫ్టీ ఎక్కువగా వస్తుంది మరి ఏం జరుగుద్ది ఏమిటనేది చూసుకోవాల్సింది పరిస్థితుంది టాస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనమైతే చెప్పుకోవచ్చు మొత్తం మీద టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా బెటర్గా నాకైతే పూర్తిగా సరే మరి రైన్ ఎఫర్ట్ అనేది ఎక్కడా కూడా ఉండదు మరి మొత్తం మీద టాస్ అనేది చాలా చాలా కీలకంగా మనం అయితే చెప్పుకోవచ్చు మనం బల బలాల్లో అయితే ఒకసారి చూసుకుంటే స్టార్స్ స్టార్స్ బలం అయితే చూసుకుంటే స్టోనిస్ మనం అయితే చెప్పుకుంటే మాత్రం మొత్తం మీద యావరేజ్ గా మనం చెప్పుకోవచ్చు మరి ఓపెనర్లు అనేది మరి ఫామ్ లోకి అయితే రావాలి మరి మొత్తం మీద ఇస్ అయితే వెరీ వెరీ ఎక్సడెంట్ ఇండింగ్స్ గా మనం చెప్పుకోవాలి మరి కరెక్ట్ అయితే మొన్నైతే పర్వాలేదు అనేది అనిపించినా సరే ఇప్పుడైతే ఫెయిల్ అయితే అయ్యాడు అనేది నాకైతే అనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం నీకు కూడా వెరీ వెరీ ఎక్సెంట్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు కానీ మొన్న అయితే ఫెయిల్ అయ్యాడు అనేది మనకైతే తెలుస్తుంది అయితే ఇక్కడైతే మాక్స్వెల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇండింగ్స్ గా ఆడాడు పర్వాలేదు తన జట్టుకు కూడా కెప్టెన్సీ నార్క్ అనేది అందించాడు తన బౌలింగ్ లో కూడా ఒక వికెట్ అనేది తీసాడు పర్వాలేదుగా నాకైతే అనిపిస్తుంది ఒకసారి మనం చూసుకుంటాం ఓపెనర్లు అనే సమస్య అనేది ఇక్కడైతే ఉంది అయితే ఇంకో విషయం మనం అయితే చెప్పుకుంటే మాత్రం రసూల్ రసులు అయితే రసూల్ మాన్యు వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి ఆడేట్ అనేది మనకైతే తెలుస్తుంది సిక్స్ ఫోర్స్ మొత్తం మీద మరి పద్దెనిమిది బంతులు ఉండగానే మ్యాచ్ అనేది మనయితే ముగించడం చాలా చాలా ఆశ్చర్యకరంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే మాత్రం స్టోనిస్ రసూల్ మ్యాక్సీ వేగా అవుట్ అయిపోయాడంటే మరి మెల్బోర్న్ స్టార్స్ పని అవుట్ అయిపోయినట్టే అనేది మనకైతే తెలుస్తుంది అయితే ఏం జరుగుద్ది ఏమిటి ఏం చేస్తారు ఏమిటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది కానీ ఓపెనర్ నుండి అయితే మరి కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకసారి బౌలింగ్ చూసుకుంటే మాత్రం మీద స్టోనిస్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు మ్యాక్స్ వీల్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు జంపా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు మరి కోటర్ నీల్ వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ఎక్కువగా రన్స్ అనేది మనయితే ఇచ్చారు మొత్తం మీద జంపా నుండి కానీ కోటర్ నుండి కానీ మొత్తం మీద అందరూ కూడా మరి రన్స్ అనేది ఇచ్చారు గోచ్ వెరీ వెరీ ఎక్సలెంట్ మొత్తం మీద వరుసగా మ్యాచ్లు అనేది కొంచెం రన్స్ అనేది తక్కువ ఇచ్చి తన జట్టుగా అనేది వికెట్లు అనేది అందించి ఫీలింగ్ కూడా చాలా చాలా బాగుంది అనేది మనకైతే మరి తెలుస్తుంది మెలబోర్న్ స్టార్స్ ఫీలింగ్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనమైతే చెప్పుకోవచ్చు అయితే మరి ఓవరాల్గా గా ఒకసారి అయితే మనం చూసుకుంటే మాత్రం మరి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం అయితే చెప్పుకోవచ్చు డెబ్బర్ స్టార్ నుండి కూడా బాగానే వస్తుంది అనేది నాకైతే అనిపిస్తుంది మరి కార్న్ రైట్ రైట్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అనేది ఆడతాడు కీలకమైన ఇన్నింగ్స్ మరి ఆడే దమ్ అనేది ఈ ప్లేయర్కి అనేది ఉంది ఓవరాల్గా గా మనం అయితే చెప్పుకోవాలి ఏంటంటే ఫీలింగ్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవాలి మరి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా పర్వాలేదు అనేది అనిపిస్తుంది కానీ బౌలింగ్లు అయితే ఎక్కువగా రన్స్ అనేది కట్టడి చేసుకొని మరి కొంచెం వికెట్లు అనేది తీస్తే చాలా చాలా బెటర్గా అయితే అనిపిస్తుంది మరి విన్ అవుతారా లేకపోతే అనేది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అనేది తెలుస్తాయి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి నెక్స్ట్ మనం అయితే టీంకి అయితే వచ్చేస్తే మాత్రం మరి సిగ్ని సిక్సెస్ ఫిలిప్స్ ఫిలిప్స్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం అయితే చెప్పుకోవాలి ఫిలిప్స్ నుండి అయితే అయితే ఆప్షన్స్ అయితే వచ్చింది అనేది మనకైతే తెలుస్తుంది మొత్తం మీద చూసుకుంటే మొత్తం ఫుల్ గా ఒత్తిడి అనేది గురి అయిపోయింది మొన్నైతే వాన కారణంగా పద్దెనిమిది ఓవర్లకి కుదించడానికి కూడా జరిగింది అయితే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద విన్స్ కూడా మొన్న అయితే ఫెయిల్ అయితే అయ్యాడు మరి బౌలింగ్ లో మాత్రం చూసుకున్నా సరే కొంచెం కొంచెం ఫెయిల్యూర్స్ గా మనకైతే కనిపిస్తుంది మొన్న అయితే మరి మొత్తం మీద ఎక్కడైతే మరి బ్యాటింగ్ లైతే చూసుకుంటే మొత్తం మరి ఇక్కడ కెప్టెన్ మరి వెరీ వెరీ ఎక్సలెంట్ నార్గమ్ అని చెప్పుకోవచ్చు అదే ఫామ్ అనేది కంటిన్ అయితే అవుతూ ఉన్నారు మరి డూసన్ అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఫెయిల్ అయితే అవుతూ ఉన్నారు మరి క్రిస్టియన్ అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి బౌలింగ్ కూడా ఇతగాడు ఫెయిల్ అయితే వస్తున్నారు మరి ఇతను తీసి ఏమన్నా కొత్త దిమ్ దింపుతారా లేకపోతే ఏంటనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది అత సిల్క్ సిల్క్ నిండి కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అదైతే చూసుకోవాల్సిన పరిస్థితుంది ఇక్కడ వరుసగా మనం అయితే చెప్పుకుంటే మాత్రం టామ్ కరెన్ అయితే చూసుకోవాల్సిన ఉంది క్రిష్ జోర్డన్ చూసుకోవాల్సిన పరిస్థితుంది ఎక్కువగా రన్స్ అనేది ఇస్తూ ఉన్నాడు మొన్నటి మ్యాచ్లు అయితే వరుస రెండు మ్యాచ్లు అయితే పర్వాలేదు అనేది అనిపించినా సరే మరి మొన్న మ్యాచ్లు అయితే ఫెయిలూర్స్ ఫెయిూర్స్ ఫెయిల్యూర్స్గా మనం అయితే చెప్పుకోవాలి మొత్తం మరి ఎబౌట్ నుండి కూడా అలాగే చెప్పుకోవచ్చు ఓకే అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నాడు అయితే కొంచెం పర్వాలేదు యావరేజ్ గా మనం మరి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది అయితే ఓవరాల్ గా మనం అయితే చెప్పుకుంటే మాత్రం మరి బ్యాటింగ్లో అయితే కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది బౌలింగ్లో కూడా పర్వాలేదు వెరీ వెరీ ఎక్సెంట్ గా మనం చెప్పుకోవచ్చు మరి కీలకమైన ఏమిటంటే మరి ఫీలింగ్లు అయితే వెరీ వెరీ ఎక్సెంట్ గా మనం అయితే చెప్పుకోవాలి పరిస్థితి అయితే ఉంది అయితే ఓవరాల్ గా మనయితే చెప్పుకుంటే మాత్రం బల మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంది అనేది మనకైతే తెలుస్తుంది మరి విజయం ఎవర్రా అంటే నాకైతే తెలిసింది మరి ఫిఫ్టీ ఫిఫ్టీ గానే మరి చెప్పుకోవచ్చు కానీ మరి విన్నింగ్ ఎవరు అనేది అయితే నేనైతే బిలియన్ డాలర్ కూర్చునిగానే నేనైతే చెప్తాను అయితే మొత్తం మీద నాకు తెలిసింది ఏమిటంటే స్టార్సే అనేది నాకైతే అనిపిస్తుంది నేను ఎందుకంటారా ఏమిటంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి ఏమన్నా మరి రసూల్ మ్యాక్సీ ఏమన్నా రెచ్చిపోతే కొంచెం బీజీగా విన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అయితే ఫిఫ్టీ కానీ నాకైతే అనిపిస్తుంది చూడాలి మరి ఏమన్నా స్టార్స్ గెలుస్తుందా లేకపోతే ఏంటని చూసుకోపరుస్తుంది ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వాటిని మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విషన్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మాసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే అనర్జీతో మళ్ళీ మళ్ళీ కదా బాబాయ్ మీ అని